రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల ప్రజా ప్రతినిధులు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. కరోనా విపత్కర సమయంలో పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయో తెలియని సమయంలో విద్యార్థులు తమ చదువులకు దూరం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ గారి ఆదేశాల మేరకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని ప్రజాప్రతినిధులు తెలిపారు. తెలంగాణ యాదగిరి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే ఆన్లైన్ క్లాసెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిందని విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, చెందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కమిటీ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సర్పంచ్ ప్రేమలత శ్రీనివాస్, ఎంఈఓ శ్రీనివాస్ దీక్షితులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి, మండల కోఆప్షన్ సభ్యులు కమలాకర్, మండల విద్యా కమిటీ చైర్మన్ పిట్టల బాబు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.